పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడిండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఈ వారం నుండి 2-3 వారములు ఇక్కడ మాటను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతున్నాం. అదేంటంటే దీనత్వమును గురించి, అహంకారం గురించి. దీనత్వము, అహంకారము, వీటిని గురించి దేవుని యొక్క వాక్యాన్ని 2-3 వారాలు నేను బోధించాలని అనుకుంటున్నాను. కనుక దీని గురించి 3 వారాలు మనం చూసుకోబోతున్నాం. దీన మనస్సు అలాగనే అహంకారం. బైబిల్లో కొన్ని చోట్ల దీన మనస్సు అన్న దానికి తగ్గించుకునుట అన్న మాట కూడా వస్తుంది. అహంకారం అన్న చోట గర్వము, అహము అనేటువంటి మాట కూడా బైబిల్లో వస్తుంది. మాటను బట్టి దినాన్న కొన్ని విషయాలు నేను ఈరోజు మొట్టమొదటి వారం కాబట్టి కొన్ని విషయాలు బోధిస్తాను. ఆ తర్వాత మరొక 1-2 వారాలు కూడా మన వాక్యం చూసుకోబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. దీన మనస్సు అనేటువంటిది ఆ లక్షణము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒకటి. అలాగనే అహంకారం అనేటువంటిది కూడా వ్యతిరేకమైనటువంటిది కాబట్టి అది కూడా మన జీవితంలో ఎంతగానో ప్రభావితం చేసేటువంటి ఒక కార్యము. మానవుని యొక్క స్వభావంలో ఈ రెండూ కూడా ఉంటూ ఉంటాయి. అందుకనే వీటి గురించి మనము తెలుసుకోవాలి. దీనత్వం గురించి, అహంకారం గురించి మనము తెలుసుకోవాలి. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే తెలుసుకోవాలి. అహంకారం అనేటువంటిది అది ఏ రీతిగా అది మనకి క్రియల్లో కనబడుతుందంటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అహంకారం అనేటువంటిది మన ఆత్మీయ జీవితంకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కార్యము. అలాగనే దీన మనస్సు అనేటువంటిది మనకి అనుకూలంగా పనిచేసేటువంటి కార్యము. అందుకనే ఇవి, వీటి యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి వారిలో కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఈ రెండూ కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. అయితే ఏంటంటే ఎటువంటి లక్షణము దేనికి సంబంధించినటువంటిది మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక లక్షణమేమో దేవునికి వ్యతిరేకమైనటువంటిది, ఒక లక్షణమేమో దేవునికి అనుకూలమైనటువంటిది. అహంకారం అనేటువంటి దాన్ని ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు వారిని ఎదిరిస్తాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మనిషికి ఎంత ప్రమాదకరమైనటువంటిది అంటే స్వయంగా దేవుడే దానికి వ్యతిరేకంగా నేను పోరాడతాను అంటున్నాడు. అహంకారం అనేటువంటి దాని దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నేను ఎదిరిస్తానంటున్నాడు. చూడండి, దేవుడు చాలా కఠినమైన మాటను అక్కడ మాట్లాడుతున్నాడు. అహంకారాన్ని నేను అసహించుకుంటానంటలేదు, లేదా అహంకారం నాకు ఇష్టం ఉండదు అనట్లేదు. దేవుడు అహంకారులను నేను ఎదిరిస్తాను అంటున్నాడు. అంటే అహంకారం అనేటువంటిది ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు ఎదిరిస్తానంటున్నాడు. అందుకని చూడండి, దేవుడు గనక అలాంటి వారిని ఎదిరిస్తానప్పుడు ఇంకా మానవ వైపు ఎటువంటి బలము ఆ వ్యక్తికి లేదు. దేవుడే స్వయంగా ఎదిరిస్తానన్నప్పుడు మనం చేసేటువంటిది ఇంకేమీ లేదు. సాతానుడు ఎదిరిస్తే దేవుడు మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఏదో రకంగా నిలబడచ్చు. కానీ అహంకారం అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు దేవుడే నేను ఎదిరిస్తానని స్వయంగా ఆయనే చెప్తున్నాడంటే ఈ దరిద్రమైన అంటే ఇంక మనకి ఎటువంటి నిరీక్షణ లేదని అర్థం. దేవుడు క్లియర్ చెప్పేస్తున్నాడు, నేను అసహించుకుంటానని చెప్పట్లేదు, నేను దానికి వ్యతిరేకంగా నిలబడతాను, అలాంటి వారి వ్యతిరేకంగా నేను కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అహంకారులను ఎదిరించి అన్నాడు, అహంకారులను దేవుడు ఎదిరిస్తా అన్నాడు. అలాగే దీనిలోకి అని అంటున్నాడు, నేను కృపనిస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, కృప అంటువంటిది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి సమర్థత. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, దీనత్వము కలిగి ఉంటారో, దేవుడు అన్నాడు, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. దీనిలకు నేను కృపను అనుగ్రహిస్తా అంటున్నాడు. అంటే ఏదైతే సహజంగా నువ్వు చేసుకోలేవో దాన్ని చేసుకోవడానికి దేవుడు కృపనిస్తానంటున్నాడు. అంటే ఏంటంటే దాన్ని చేసుకోవడానికి సామర్థ్యాన్ని నేను కలిగిస్తానంటున్నాడు దేవుడు. అందుకని చూడండి, ఒక లక్షణమేమో అక్షరాలా మనం నమ్మేమని చెప్పుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పుకున్నటువంటి ఆ దేవుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఒక స్వభావం, ఒక లక్షణాన్ని. మరొక లక్షణాన్ని ఏమో దేవుడు జస్ట్ మెచ్చుకుంటానని చెప్పట్లేదు, నేను అలాంటి వారు నేను కృపను ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు సాతానికి ఎంత వ్యతిరేకంగా నిలబడుతున్నాడు మనకు తెలుసు. కానీ బైబిల్ ఎక్కడ కూడా సాతానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను దేవుడు క్లియర్గా స్పష్టంగా నేరుగా బైబిల్లో చెప్పడం మనం చూడం. సాతాను వ్యతిరేకంగా దేవుడు పోరాడుతున్నాడు, సిలువలో కూడా కార్యం దేవుడు చేశాడు. కానీ అపవాది వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అని దేవుడు ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు.
ఎక్కడో మనం పోరాడుతామని చెప్పాడు, కానీ నేను అపవాది వ్యతిరేకంగా పోరాడుతున్నాను దేవుడు చెప్పలేదు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడు నేను పోరాడుతున్నాను అన్నాడంటే ఖచ్చితంగా ఆ పోరాటం ఖచ్చితంగా చాలా వ్యతిరేకమైన రీతిలోనే ఉంటుంది, అది చాలా బలంగానే ఉంటుంది. కానీ నేను సాతాను వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా దేవుడు చెప్పట్లేదు. కానీ అహంకారం అటువంటిది ఎవరిలో ఉంటుందో, ఏ బిలీవర్లో ఉంటుందో దేవుడు అన్నాడు, వాళ్ళ వ్యతిరేకంగా నేను పోరాడుతాను అంటున్నాడు. ఎందుకన్నా చూడండి, మన పక్షాన్ని ఎవరు లేకపోయినా పెద్ద ప్రాబ్లమే కాదు, మన పక్షాన్ని ఎవరు సపోర్ట్ చేయకపోయినా పెద్ద ఇష్యూ కాదు. కానీ దేవుడు కనుక మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడో అని బైబిల్ చెప్తుంది. అందుకని చూడండి, ఎవరు మన పక్షం ఉంటున్నారు లేదంటే దాని కొరకు మనం ఫైట్ చేయకూడదు. మన దాంతో పని లేదు, దేవుడు మన పక్షం ఉన్నాడా లేదంటే మనం చూసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉండడానికి మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలో, ఎలాంటి స్థితి ఉండాలో, ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలో అది తెలుసుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితం కనుక మనం కలిగి ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఛాలెంజ్ చేసి దేవుడు నా పక్షం ఉండగా మనకు విరోధి ఎవడని మనం ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఎంతపెట్టిన మనం అంటే మనుషుల గురించి ఆలోచన చేస్తుంటాం, మనుషుల యొక్క సపోర్ట్ కొరకు ఆలోచన చేస్తుంటాం. మనుషుల యొక్క సపోర్ట్తో మనకు పనే లేదు. అసలు ఏంటంటే ఆయన దేవుడు కనుక మనకు సపోర్ట్ చేస్తే నేను కృపనిస్తానని చెప్పిన తర్వాత ఇంక ఎవరి యొక్క సహాయంతో మనకు పనే లేదు. అలాంటి దేవుడు అన్నాడు, మీలో కనుక లక్షణం ఉంటే, ఇది దేన మనసు అంటే కనుక మీలో ఉంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం గురించి వచ్చేవారు నేను చేసుకృతి ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఈ స్వభావం అంటున్నది ఆటోమేటిక్గా మనకు రాదు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆ దీనతో స్వభావం సహజంగా కొంతమందిలో ఉంటుంది, అంటే కొంతమంది సాఫ్ట్గా ఉంటారు. కానీ సాఫ్ట్గా ఉండడం వేరు, దీన మనసు కలిగి ఉండడము వేరు. సాఫ్ట్గా ఉండడం అంటే సహజంగా మనిషి యొక్క కొంతమందికి మనిషి మానవరీతిగా జన్మతో వచ్చేటువంటి స్వభావం సాఫ్ట్గా ఉండడం అంటే కొంతమందికి. కానీ ఆ సాఫ్ట్నెస్ దీన మనసు కాదు. దీన మనసు అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి లక్షణం. ఇప్పుడు దాన్ని మనం కలిగి ఉండాలి, దాన్ని మనం నేర్చుకోవాలి, దాన్ని మనం పాటించాల్సి ఉంది. అందుకని చూడండి, అక్కడ పేతురు మాట్లాడుతుంటున్నాడు 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు చెప్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఇప్పుడు లోబడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, కిందన అహంకారం గురించిను, గర్వం గురించి, తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చిన్నవాడు అయినంత మాత్రాను పెద్దవాడికి లోబడుతున్న గ్యారంటీ ఏమీ లేదు. మనం చిన్నవాళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళకు లోబడతామని ఏమీ లేదు. చిన్నవాళ్ళు అయ్యిండి కూడా లోపల అహంతో గర్వంతో ఉండొచ్చు. అందుకనే ఇక్కడ పేతురు కూడా మాట్లాడుతూ చిన్నలారా అంటున్నాడు, మీరు పెద్దలకు లోబడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు లోబడ్డం కూడా ఆయన పెద్దవాళ్ళు కాబట్టి లోబడని చెప్పట్లేదు, దానికి ఆత్మ సంబంధమైన రీజన్స్ కూడా చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళకు లోబడకి ఇష్టపడం, కారణం ఏంటంటే అదే అహం, అదే గర్వం. సహజంగా అయితే మానవుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి లోబడడం సహజంగా జరిగేటువంటి కార్యమే. కానీ ఎప్పుడైతే అహం అనేటువంటిది పనిచేస్తుందో, గర్వం ఉంటుందో, పెద్దవాళ్ళు సైతం మనం ఒక్కొక్కసారి లెక్క చేయం. మనం కరెక్టా తప్పు అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోం, మనం ఎవరిని కూడా లెక్క చేయకుండా ఉంటాం. అది అహం అనేటువంటిది ఆ రీతిగా పనిచేస్తుంది. అందుకనే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు లోబడ్డం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ అహంకారం గురించి, గర్వమును గురించి, అలాగే దీన మనసు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పేతురు. ఇక్కడ అన్నాడు, మీరందరూ చూడండి, మీరందరూ అంటే ఎవరిని కూడా తీసేయట్లేదు, మీరందరూ ఎదుటివాణి ఎడల, సరే ఎదుటివాళ్ళు ఎలాంటివాడినటువంటిది కాదు, ఎదుటివాణి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని. దీన మనస్సు అనే విషయానికి వచ్చేసరికి పేతురు అన్నాడు, ఇది అలంకారణ. ఇప్పుడు చూడండి, అందుకనే ఎప్పుడు ఒక విషయం క్లియర్గా మనం చెప్పవచ్చు, లోకం మెచ్చుకున్నటువంటిది ఎప్పుడు దేవుడు మెచ్చుకోడు. అంటే ప్రతిదీ చెప్పలేకపోవచ్చు, చాలా వరకు ఎప్పుడు కూడా ఈ జ్ఞానమునకు లోక జ్ఞానం వ్యతిరేకంగానే ఉంటుంది. లోక జ్ఞానము బైబిల్ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని చాలా సందర్భంలో లోకం ఏదైతే మెచ్చుకుంటుందో దాన్ని దేవుడు మెచ్చుకోడు అనేటువంటిది చాలా సందర్భాలు మనం క్లియర్గా చెప్పవచ్చు. ప్రతిదీ చెప్పలేకపోవచ్చేమో, కానీ చాలా సందర్భాలు క్లియర్గా చెప్పవచ్చు. ఇప్పుడు దీన మనస్సు అనేటువంటిది ఒక అలంకరణతో పోలుస్తున్నాడు. అంటే ఏమంటున్నాడంటే పేతురు, ఎదుటి వాళ్ళు దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. వస్త్రాలు వేసుకోండి, ఎలాగైతే క్లియర్గా మనిషిని చూడగానే వస్త్రాలు కనబడుతున్నాయో, దీన మనసు అంటే కూడా మనిషిని చూడగానే దీన మనసు అనేటువంటిది నీకంత క్లియర్గా నీలోండి బయటకు వస్తూ ఉండాలి. నేను చూడగానే దీన మనసు అంటే స్పష్టంగా కనబడాలి, అది రెడీగా నీలో నువ్వు దాన్ని బయలుపరచడానికి, ఆ గుణాన్ని నువ్వు చూపించుకోవడానికి అది క్లియర్గా రెడీగా అది ఉండాలి. అది మాత్రం కాదు, ఇంకేమన్నాడంటే అదొక అలంకారణ అంటున్నాడు. కూర్చోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన మనస్సు అంటే తగ్గించుకోవడం. తగ్గించుకోవడం అనేటువంటిది ఎప్పుడూ కూడా లోకమునకు సంబంధించినంత వరకు అది అలంకరణగా ఉండదు. లోకం అంటే ఎప్పుడు కూడా దేన్ని గొప్పగా చూస్తుందంటే, గర్వంతో అహంకారంతో దాన్ని లోకము ఎప్రిషియేట్ చేస్తుంది. ఒక వ్యక్తి కనుక గొప్పవాడయ్యండి కూడా తను తాను తగ్గించుకున్నాడు అనుకోండి, లోకము ఆ వ్యక్తిని పిచ్చివాళ్ళలాగా చూస్తుంది.
లోకమునకు ఈ జ్ఞానం అర్థం కాదు. తగ్గించుకున్నప్పుడు లోకము దాన్ని చులకనగా చూస్తుంది. అందుకనే లోకంలో ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని గౌరవించాలని, వాళ్ళని మెచ్చుకోవాలని, వాళ్ళకు అనుకూలంగా ప్రతీది జరగాలని చెప్పేసి ప్రతీది కూడా వాళ్ళకు అనుకూలంగా జరగాలనేటువంటి ఆలోచనతో ప్రతి కార్యం లోకం చేస్తుంది. అది లోకం యొక్క పద్ధతి, అది లోకం యొక్క విధానం. ఇప్పుడు ఏమవుతుందంటే అది లోకం యొక్క పద్ధతితో వరకు ఉంటే ప్రాబ్లం లేదు. అది చాలా సందర్భం మన లోకంలో బ్రతికి బ్రతికి మన అన్యుల మధ్యన పని చేసుకుంటూ చేసుకుంటూ ఇతరులతో సహవాసం చేసి చేసి ఆ స్వభావం చాలా వరకు మనకు ఆల్రెడీ కొంత పాపం వల్ల ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఆ విధానాలు చూసి ఇలాగైతే అందరూ గౌరవిస్తున్నారు, ఇలా ఫైట్ చేస్తే అందరూ మనకు భయపడతారు అనిపించి అదే స్వభావంతోనే చర్చలోకి వచ్చి దేవుని దగ్గర కూడా దేవుని చేతులు అదే ప్రవర్తన మనం కలిగి ఉంటున్నాం. సంఘాల్లో ఈ రోజు దీన మనసు అనేటువంటిది పెద్దగా ఎవరో మెచ్చుకునేటువంటి కార్యము. కానీ ఇక్కడ పేతురు అన్నాడు దానికి అలంకరణ అంటున్నాడు. అది నీ ఆత్మీయస్థితికి ఒక డెకరేషన్ లాంటిది. అది దీన మనసు అనేటువంటిది అంటే చూడండి, అంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఇది దీనత్వం అనేటువంటిది, దీన మనసు అనేటువంటిది ఎంతగా మనకు అనుకూలంగా పనిచేస్తుంది ఆత్మ సంబంధంగా ఆలోచించండి. లోకం అయితే తగ్గించుకుంటే గొప్పవాడైనట్టు తగ్గించుకుంటే చీపగా చూస్తారు. అందుకేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనల్ని చీపగా చూడలేదు కాబట్టి ఏం చేస్తామంటే మనల్ని అందరూ గౌరవించలాగున మన గౌరవం కోసం మనం ఫైట్ చేస్తాం. రాజకీయ నాయకులు ఫైట్ చేస్తారు, పెద్ద పెద్ద హోదా అంటున్న వాళ్ళు వాళ్ళ గౌరవం కోసం ఫైట్ చేస్తారు. ఏ చిన్నది వాళ్ళకు అనుకూలంగా జరగకపోయినా సరే దాన్ని వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. దీనత్వం అంటున్నది లోకంలో కనబడనే కనబడదు. వాళ్ళు డిమాండ్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి లోకం ఏంటంటే వాళ్ళకి ఆ గౌరవం ఇస్తుంది. చాలా సందర్భంలో హృదయపూర్వకంగా వాళ్ళెవరు కానీ ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు కాబట్టి, ఇవ్వకపోతే వాళ్ళ పనులు ఏవో ఆగిపోతాయి కాబట్టి, ఇవ్వకపోతే గొడవ పడతాడేమో అని గొడవ పడతాడనే ఉద్దేశంతోనో వాళ్ళు గౌరవిస్తారు. ఎందుకంటే దాని కొరకు ఫైట్ చేస్తున్నాడు. అందుకని చూడండి, ఎక్కడైనా సరే నువ్వు అలా ఫైట్ చేస్తూ ఉంటే లోకం ఖచ్చితంగా నేను మెచ్చుకుంటుంది, లోకం గౌరవిస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు నేను కనుక నాకు గౌరవం రాలేదని నేను రెండు మూడు ఇన్స్టెన్స్లో కనుక నాకు అవమానం జరిగినప్పుడు గట్టిగా పోరాడి డిమాండ్ చేశాను అనుకోండి, నాలుగోసారి నాకు అగౌరవం అంటే జరగనే జరగదు. ఎందుకంటే ఆల్రెడీ నేనేంటో చెప్పేసుకున్నాను కాబట్టి, మూడు సార్లు పోరాడాను నేనేంటో చెప్పేసుకోండి నాకేంటి ఇష్టం చెప్పేశాను కాబట్టి, నాలుగోసారి నా చుట్టూ ప్రతి వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు నాకు అనుకూలంగానే చేస్తాను. ఎందుకంటే గత మూడు సార్లు నేను దాని కొరకు ఫైట్ చేశాను కాబట్టి నాలుగోసారి మాక్సిమం రిపీట్ అవదు కాబట్టి అంటే అది చాలా బాగుంటుంది మనకి. అప్పుడంటే నెక్స్ట్ టైం నేను నాలుగోసారి వెళ్ళేసరికి అందరూ నా మీద అటెన్షన్ ఉంటుంది, అందరూ నన్ను గౌరవిస్తారు. కానీ మనస్ఫూర్తిగా వస్తుందా అంటే మనస్ఫూర్తిగా రాదు. కాకపోతే గొడవాడతారు కాబట్టి, తిడతారు కాబట్టి ఇంకేదో అనుకొని వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారు. కాబట్టి ఏంటంటే దానివల్ల నేను మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓ మూడు సార్లు ఫైట్ చేస్తాం, నాలుగోసారి ఆటోమేటిక్గా అందరూ గౌరవిస్తారు, నేనేంటో తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే అది అలా కంటిన్యూ అవుతున్నప్పుడు మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. సో అది బాగుంది అనిపిస్తుంది, ఇక్కడ ఉంటే జీవితం అలాగే ఉండాలనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలను బట్టి, మన జరిగిన అవమానాలను బట్టి మనం కూడా ఒక్కోసారి ఫైట్ చేస్తుంటాం. కానీ బైబిల్ చెప్తుంది తెలుసు, అలా ఫైట్ చేయాల్సిన పని లేదు. మనకు అవమానం జరిగినప్పుడు ఫైట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే గర్వమైనటువంటిది నేను హెచ్చింపజేయదు, దీన మనసు అంటే నిన్ను హెచ్చింప చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చెప్పండి, దీన మనసు అంటే మనకు ఒక అలంకరణ. దీన మనసు అంటే ఒక అలంకరణ, దాన్ని ధరించుకోమని ఇక్కడ పేతురు చెప్తూ అంటున్నాడు. ఎందుకు అది అలంకారం అంటే, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారాలను ఎదిరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకనే అహంకారం కొంచెం కూడా మనలో కనబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు తెలుసా? దేవుడు అంట నాకు వ్యతిరేకంగా నిలబడతాడు. నేను ప్రార్థన చేయొచ్చు, ఉపాసం ఉండొచ్చు, ఇంకేంటో చేయొచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఇంకేదైనా ఏమన్నా సరే నేను చేయొచ్చు. కానీ నాలో కనుక గర్వంతుడు ఉంటే ఎక్కడ దొరకదు ఖచ్చితంగా దేవుడు నాకు వ్యతిరేకంగానే నిలబడుతున్నాడు. అది బహుశా నేను గుర్తించలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా క్లియర్ చెప్తున్నాడు, నేను అలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి స్వభావానికి వ్యతిరేకంగా నేను నిలబడతాను అంటున్నాడు దేవుడు. నేను ఫైట్ చేస్తాను అంటున్నాడు. కానీ ఎవరు దీన మనసు కలిగి ఉంటారు వాళ్ళకి నేను కృపనిస్తాను, వాళ్ళకి ఇంకా నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాడు, వాళ్ళని ఇంకా నేను హెచ్చింప చేస్తాను అంటున్నాడు. అందుకని చూడండి, హెచ్చింపబడాలి అనుకున్నప్పుడు దేవుని రాజ్యంలో ఉన్న ప్రమాణాలు వేరు. హెచ్చింపబడాలి అంటే దేవుడు అన్నాడు, నువ్వు తగ్గించుకో, నేను ఎంతగా తగ్గించుకుంటావు అంతగా నేను హెచ్చిస్తాను అంటున్నాడు. అర్థమంటే దేవుడు హెచ్చించాలి అనుకున్నప్పుడు అంతగా తగ్గించుకుంటే, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు అన్నాడు, అంతగా నిన్ను హెచ్చిస్తాను. అందుకని ఎంత పైకి వెళ్ళాలనుకుంటానో అంతగా నన్ను నేను తగ్గించుకుంటే దేవుడు నన్ను అంత పైకి తీసుకుని వస్తాడని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే చూడండి, దీని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు అంటే వ్యతిరేకంగా నిలబడతాడంట, దేవుడు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే అది మనకు మేలు చేసేది కాదు కాబట్టి దేవుడు కూడా వ్యతిరేకంగా మనం ఫైట్ చేస్తున్నాడు, ఆ స్వభావం వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు. ఎందుకని దేవుడు అలా ఫైట్ చేస్తాడంటే, ఇది యాక్చువల్గా సహజంగా మనకు ఉన్నటువంటి స్వభావం కాదు. అహంకారం అనేటువంటిది దేవుడు మనలో పెట్టినటువంటిది కాదు, ఇది పాపం వల్ల మనలోనికి వచ్చినటువంటిది.
ఇది పాపం ద్వారా వచ్చింది కాబట్టి దేవుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇది పాపం ద్వారా వచ్చింది కాబట్టి దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి నూతన సృష్టిగా మార్చిన తర్వాత మనల్ని ఎప్పుడైతే మన లోకం యొక్క పద్ధతిని బట్టి దాన్ని తెచ్చుకొని అలవాటు చేసుకుంటున్నామో దేవుడు ఆ స్వభావానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. అంటే దేవుడి చిత్త ప్రకారం చూసుకుంటే ఒక మనిషి అహంకారంతో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం కానే కాదు. స్పెసిఫిక్ గా బిలీవర్స్ అనే విషయానికి వస్తే అసలు దేవుని చిత్తం కానే కాదు. మనం గర్వంతో ఉన్నాం అర్థమంటే యాక్చువల్ అది మన ఒక క్రిస్టియన్ గా మన స్వభావం అది కానే కాదు. మన స్వభావం కానటువంటి దాన్ని మనం అలవాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే అహంకారం వ్యతిరేకంగా దేవుడు నిలబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎంత వ్యతిరేకంగా నిలబడతా అంటే అహంకారం అంటే ఉన్నప్పుడు అసలు దేవుడు ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అనేది కూడా దేవుడు ఆలోచన చేయడు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అనేది కూడా ఆలోచన చేయడు. దేవుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకంగానే నిలబడతాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, ఒక వాక్యం చూద్దాం. ఉదాహరణ యెషయా గ్రంథములో ఉండి 14:12 చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సాతాను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే అప్పుడు ఇంకా సాతానుగా మారలేదు. సాతానుగా మారడానికి మునుపు ఉన్నటువంటి పూర్వపు స్థితి గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. సాతానుగానే కాదు, సాతాను యొక్క పూర్వపు స్థితి కూడా ఏంటో బైబిల్ ఇక్కడ మనకు దేవుడు రాసుంచాడు. అంటున్నాడు, తేజో నక్షత్రమా, చూడండి ఇక్కడ సాతాను గురించే కానీ ఎలాంటి ఎవరు ఉందో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్నప్పుడు అందులో ఎటువంటి చెడు స్వభావం మనకు కనబడదు, ఆ పేర్లో ఎటువంటి చెడు గుణమందులు మనకు కనబడదు. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి. చూడండి, ఆకాశం అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవదూత ఆకాశం నుండి పడిపోవడానికి కారణం ఏంటో దేవుడు ఇక్కడ రాసించాడు. కనుక అంటున్నాడు, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితేవి. అప్పుడు చూడండి, ఆశ్చర్య చెప్తున్నాడు కిందన కారణం ఏంటో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మనసు చెప్తున్నాడు, ఒకప్పుడు ప్రధాన దొత్తుకున్నటువంటి ఆయన ఇప్పుడు సాతానుడు. ఇప్పుడు సాతానుగా మనకు వెంటనే నల్లగా భయంకర ఉంటలో మనకు కనబడుతుంది, క్రూరంగా కనబడుతుంది, మనం వాళ్ళ ఊహించుకుంటాం. కానీ ఇక్కడ ఇవి పైన వివరణ చూస్తే ఒకప్పుడు ఆయన ప్రధాన దూత. ఎంతగా ఎంత మంచి పొజిషన్ దేవుడు ఆ దూతకి ఇచ్చాడంటే, దేవుని తర్వాత సెకండ్ పొజిషన్ ఎవరు, దేవుని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఆ దూతే. అంత పొజిషన్ని దేవుడు ఆ దూతకి ఇచ్చాడు. ఆ పొజిషన్తో పాటు ఎన్నో రకాలైన తలాంతను కూడా దేవుడు ఆ ప్రధాన దూతకి పెట్టాడు. పెట్టి ఇప్పుడు ప్రతి దూతనే కూడా ప్రతిదీ కూడా మేనేజ్ చేసేటువంటిది ఆ దూతే. ఆ ప్రధాన దూతే మేనేజ్ చేసిన ప్రతిదీ కూడా, దేవుని చిత్త ప్రకారం సమస్తం నడిపించిందటువంటిది ఆ ప్రధాన దూతే. ద ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇప్పుడు ప్రధాన దూతగా ఎప్పుడైతే ఆ పొజిషన్ ఉన్నాడో ఆయన పైన ఇంకెవరు లేరు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. కానీ చూడండి, ఆయనకున్నటువంటి ఆ పొజిషన్తో ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఆ దూత ఆయనకున్న పొజిషన్తో ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మన యాక్చువల్గా నిజంగా మనం ఆస్థితిలో ఉంటే నాకు తృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటాం. కానీ సహజంగా మనిషి యొక్క స్వభావమైన తృప్తి అనేటువంటిది నీకు సహజమైనటువంటి వాటిలో నీకు తృప్తి రానే రాదు. తృప్తి అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దానిలో వెతకాలి, కానీ వేరే వేరే వాటిలో తృప్తి రానే రాదు. ఆ పొజిషన్ దేవుడు ఇచ్చాడు. విశ్వం అంతట్లోనే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఈయన ప్రధాన దూత. అయినా సరే ఆయనకి అది సరిపోలేదు. సడన్ గా ఒకరోజు అనుకున్నాడు, నన్ను నేను హెచ్చించుకుంటాను, దేవునితో మహోన్నతులతో సమానంగా నన్ను నేను చేసుకుంటాను అని మనస్సులో అనుకున్నాడంట. ఇప్పుడు చూడండి, గర్వం అనేటువంటిది ప్రతి వాళ్ళకి గర్వపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కొంతమంది తెలివితేటలు బట్టి గర్వం వస్తుంది, కొంతమందికి వాళ్ళకున్న చదువుని బట్టి వస్తుంది, కొంతమంది వాళ్ళకున్న డబ్బుని బట్టి వస్తుంది, కొంతమంది ఇంకేదో ఉన్న దాన్ని బట్టి. ప్రతి వాళ్ళు గర్వపడడానికి వాళ్ళకంటూ ఏదో ఒక కారణం వాళ్ళు వెతుక్కుంటారు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గర్వపడుతుంటారు. ఇప్పుడు చూడండి, అందుకే నేను అంటాను, దేవుడు మనకి ఎంత ఎక్కువగా మనకి కృపనిచ్చి మనకు తలాంతులను ఇస్తాడో అంతగా మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. గర్వం అంటే సహజంగా అనుకుంటుంది, ఎక్కువ తలాంతులు ఎవరికైతే దేవుడు ఇస్తాడో వారు నీకు గర్వము కనబడుతుంది. నాలో ఏ తలాంతు లేదనుకోండి, నా గర్వపడడానికి ఏమీ లేదు, ఎందుకంటే నాలో ఏ మంచి లేదు, నన్ను మెచ్చుకోవడానికి నాలో ఏమీ లేదు కాబట్టి, ఎవరు నన్ను మెచ్చుకోరు కాబట్టి నాకు గర్వం అనేది సహజంగా రాదు. ఎంతో కొంత ఉండొచ్చు, కానీ 10 మంది ముందు నిలబడినప్పుడు అందరూ నాకంటే గొప్పలు ఉన్నారు కాబట్టి నేను పెద్దగా గర్వపడి నాకుంటే ఏమీ లేదు, ఎందుకంటే అందరూ ఆల్రెడీ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి గర్వపడడానికి ఏమీ లేదు. కానీ గర్వం అనేది సహజంగా ఏంటన్నారు చెప్పి చూస్తారు, ఏదో ఒక దాన్ని బట్టి మనం గర్వపడుతుంటాం. అంటే ఒకళ్ళు చేయలేనటువంటి కార్యాన్ని నేను చేయగలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా చేయలేని వాళ్ళని బట్టి నేను చేయగలుగుతాను కాబట్టి అది నా టాలెంట్ కాబట్టి నాకు గర్వము
వస్తుంది. అలాగే ప్రతి బిలీవరు కూడా గర్వపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. సంఘాల్లో గర్వపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. సహజంగా ఎవరు చేయాలని కారణం మనం చేయగలుగుతున్నప్పుడు దాన్ని బట్టి మనం గర్వపడుతుంటాం. అందువల్ల చూడండి, గర్వం అంటే మెజార్టీ ఎవరి ప్రాబ్లం అంటే ఈ దేనికి పనికిరాని పెద్ద ప్రాబ్లం కాదు, అన్ని బాగా చేయగలడు ఎక్కువ ప్రాబ్లం. అందుకనే బైబిల్ కూడా తీరిగా ఉందంటే ఎంతగా దేవుడు మనకు తలాంతులు ఇస్తాడో, అంతగా ఎంతగా దేవుడు మనకు మంచి లక్షణాలు పెడతాడో, అంతగా తగ్గించుకుంటేనే మనం దానిలో నిలబడి ఉండగలుగుతాం. మనం గర్వపడ్డాం అనుకోండి, దేవుడు దానిలో మనల్ని తీసేస్తాడని బైబిల్ చెప్తుంది. అహంకారాలను దేవుడు ఎదిరించి దీనులకు కృపణిస్తాడంట. అందుకని దేవుని చేతి కింద మీరు తగ్గించుకుని అన్నాడు పేతురు. అక్కడ ఇప్పుడు చూడండి, తగ్గింపు అనేటువంటిది మీరు నన్ను తగ్గిస్తే నేను తగ్గింది అనుకోండి, నువ్వు నీ లిమిట్లను ఉండు అని మీరు నాకు చెప్తే నా లిమిట్లు నేనుంటే అది నేను తగ్గించుకున్నట్టు కాదు. అలాగే నేను మీకు చెప్తే అది మీరు తగ్గించుకున్నట్టు కాదు. నిజంగా దేనికి దేవుడు కృపణిస్తా అన్నాడంటే నన్ను నేను స్వతహాగా తగ్గించుకుంటే. గమనించండి, దేవుడు కృపణిస్తా అన్నప్పుడు అల్పమైన ప్రతి వారికి కృపణిస్తానని దేవుడు చెప్పట్లేదు. మీరు కనుక కొంచెం మీ పరిధి దాటి వస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని తగ్గమని చెప్తాను నేను, అప్పుడు మీరు తగ్గుతారు బహుశా. కానీ దర్థం ఏంటి తెలుసు, అది మీరు తగ్గించుకున్నట్టు రాదు, అక్కడ నేను మిమ్మల్ని తగ్గించినట్టు వస్తుంది. నేను ఒక వ్యక్తి చెప్తే ఇంకొకరు తగ్గడం వేరు, ఆ వ్యక్తికి స్వతహాగా తనే అనుకొని తన సొంత ఇష్టాన్ని బట్టి చిత్తాన్ని బట్టి తగ్గటము వేరు. తన్ను తాను తగ్గించుకున్న హెచ్చింపడతాడు అని అర్థం ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వస్తుంది. పరిస్థితులను బట్టి నేను తగ్గితే అది తగ్గింపు కాదు. అది నేను గర్వపడేటువంటి కారణాలు చాలా ఉండొచ్చు. నేను గర్వపడినా సరే ఎవరో దాన్ని తప్పుగా చూడకపోవచ్చు, ఆ నిజమేలేండి అనొచ్చు, కరెక్టే లేండి ఆయనకు ఉంది కాబట్టి అని అనొచ్చు. కానీ అయినప్పుడు కూడా నన్ను తగ్గించుకున్నాను అనుకోండి, అది తగ్గింపు స్వభావం. అలాంటి వారు దేవుడు ఇంకా ఎక్కువ కృపను ఇస్తాడంట. అలాంటి వారు దేవుడు ఇంకా ఎక్కువ కృపను ఇస్తాడు. అంత తగ్గింపు అనేటువంటిది అందుకనే దేవుని చేతి కింద నేర్చుకోవాలి. అంటే దేవుడు ఇలా వాక్యం ద్వారా చెప్పాడు కాబట్టి తెలుసుకొని మనల్ని మనం తగ్గితే దానివల్ల మనం హెచ్చింపడతాం. అలా కాదు, లేదు మనం ఏదో కొన్ని కారణాలు బట్టి మనల్ని మనం తగ్గాల్సి వచ్చింది అనుకోండి, ఎవరు చెప్తే లేదు అంచి వేస్తే తగ్గామనుకోండి, ఆ తగ్గింపు కానే కాదు. ఒకవేళ అది తగ్గింపు అనుకుంటారేమో, తగ్గింపు కానే కాదు. దానివల్ల దేవుని కృప రాదు. దేవుని కృప వస్తుందంటే నేను గర్వపడడానికి చాలా కారణాలు ఉండొచ్చు, నేను నిలబడి గర్వపడుతున్నా సరే కరెక్ట్ అండి ఆయనకు ఉంది కాబట్టి గర్విస్తాడండి అనుకుని రీజనబుల్ అనిపించవచ్చు, అయినా సరే నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా స్థితికి అంటే నన్ను నేను వాలంటీర్గా ఇష్టపడి తగ్గించుకుంటాను, చూసారా అది తగ్గింపు, అది అలంకరణ. దేవుడు అంటే అలాంటి వారికి నా కృప నేను ఎక్కువ ఇస్తాను. ఎందుకు తగ్గించుకోవాలంటే చూడండి, గర్వం దాంట్లో ఉంటుంది. ఒక లక్షణం ఏంటంటే ఇండిపెండెంట్ గా జీవించాలి అనేటువంటి లక్షణం అందులో ఉంటుంది. గర్వం అంటే ఏం చేస్తుందంటే నేను ఎవరి మీద ఆధారపడట్లేదు, నా మీద నేనే ఆధారపడుతున్నాను అనే లక్షణము గర్వంలో ఉంటుంది. నేను బైబిల్ వచ్చేవారం చాలా ఎగ్జాంపుల్ చూపిస్తాను. గర్వం బేసిక్ ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నేను కారకుండా చేసుకుంటాను. గర్వం అంటే దాంట్లో ఎప్పుడు ఏముంటుంది తెలుసా, నేను అన్నది ఎక్కువ ఉంటుంది. నేను ప్రపంచం ఉండొచ్చు, సంఘం మధ్య నిలబడచ్చు, కానీ నిలబడినప్పుడు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా నా మీద ఉంటూ నేను నా గురించి చెప్పుకుంటూ నేను అంటూ ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా జరగాలనుకుంటాను, చూసారా ఆ నాన్నది ఎప్పుడైతే ఎక్కువ డామినేట్ చేస్తుందో నన్ను, అదే గర్వము. అదే ఇక్కడ ఈ వేకు చుక్కకి ప్రధానతతో కూడా పడిపోవడానికి కారణం కూడా అదే. చూడండి, అందుకని చూడండి ఆ మాట చాలా సార్లు వస్తుంది. చూడండి, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, చూడండి నేను అన్నాడు, దేవుని నక్షత్రంలోకి పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంది అని నీ మనస్సు నీవు అనుకుంటివి. సరే, సో ఎప్పుడైనా సరే ఏంటంటే గర్వం లోక సింబల్ లక్షణం, మాటల్లో క్లియర్ తెలిసిపోదు. ఏం తెలుసా, నేను అండ్ ఎంతసేపు ఏంటంటే మనం ఎంతసేపు మన గురించి మాట్లాడుకుంటూ నా గురించి చెప్పుకుంటూ నా సమ దాని గురించి మాట్లాడుతూ ప్రతిదీ కూడా నేను అని చెప్పే చెప్పుకున్నానో ఆటోమేటిక్ అదే గర్వం అని అర్థం. కానీ మనం పది మంది ముందు ఉండి కూడా మనం మన గురించి చెప్పుకోకుండా, మన గురించి మాట్లాడకుండా, మనకు జరిగిన దాని గురించి లేదా మనకు జరిగినటువంటి దాని గురించి మాట్లాడడం అనేసి ఇతరులకు క్షేమం కొరకు ఇతరులకు మేలు కొరకు ఆలోచిస్తాం, చూసారా అదే తగ్గింపు. నరదండి చర్చ కలగానే అందరూ నన్ను గౌరవించాలి. అదేంటంటే నన్ను నా మీద కాన్సన్ట్రేషన్ ఉండడం మొత్తం అంతా కూడా, నేను చేయగానే అందరూ నన్ను మెచ్చుకోవాలి. అదేంటంటే నేను నా అనేటువంటిది బలంగా పనిచేస్తుంది. అది జనరల్ చెప్పుకున్నప్పుడు ఆ ఉన్న చెప్పుకోనండి అనొచ్చేమో, కానీ యాక్చువల్ అందులో ఎంతో కొంత గర్వం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు మాట్లాడేటువంటి మాటల్లో, మీరు చేసేటువంటి క్రియల్లో, మీరు డిమాండ్ చేసేటువంటి వాటిల్లో ఎక్కువ ప్రాధాన్యత మీకు సంబంధించినదిగా ఉంటుందా లేదంటే వేరే దానికి సంబంధించిందిగా ఉంటుందా మీరు ఆలోచించుకోవాలి. మనం ఏదైనా దాని నిలబడుతున్నప్పుడు, దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు అందులో ఇతర కారణాల కంటే దేవుని గురించి సంఘం యొక్క క్షేమభివృద్ధికో కొరకో కాక నీకు సంబంధించిందిగా కనుక ఉంటే అదేంటే నువ్వు నీ గౌరవం కొరకు ఫైట్ చేస్తున్నావు, అదే గర్వము, అదే అహంకారము. అందులో నీ అన్నది వీలైనంత తక్కువ ఉండాలి, వీలైనంత తక్కువది ఉండాలి. ఎప్పుడైతే
మనం ఒకటి మాట్లాడే విషయం చెప్పినప్పుడు అందులో ఎక్కువ పర్సంటేజ్ నా గురించే ఎక్కువ ఉందో, నాకు జరగాల్సిన దాని గురించి ఎక్కువ ఉందో, ఆటోమేటిక్గా అందులో గర్వం అనేటువంటిది ఉందని అర్థం. నెక్స్ట్ మనం మాట్లాడేటప్పుడు, మనం చేసేటప్పుడు ఆలోచించుకోండి. మీరు మీరు కొన్ని జరలేదని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, ఎందుకు ఫీల్ అయ్యారు ఒకసారి ఆలోచించుకోండి. అందులో జరనందుకు బాధపడడానికి కారణం దేవునికి మహిమ కలగలేదనా, లేదంటే మీకు పేరు రాలేదనా, అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలగకపోతే నీకు నీ విశ్వాసకి బాధ కలగాలి, కానీ నీకు ఫేమస్ అవ్వలేదనో లేదా నీకేదో జరలేదనో నువ్వు బాధపడతావు అంటే అది నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. కేంద్రం నువ్వైనప్పుడు యాక్చువల్గా ఏం చేస్తానంటే సాతన్ యొక్క స్వభావ ప్రకారం పనిచేస్తున్నాడు. ఎందుకంటే నేను హెచ్చించుకుంటాను, నేను మహోన్నత నన్ను సమానంగా చేసుకుంటాను, నేను అంటుంటే అది ఎక్కువ కనబడుతుంది. చాలా మంది బిల్లర్స్లో కూడా ఇది ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఈ మన ఆది తల్లిదండ్రులను ఆదామవ్వను కూడా సాతన్ ఇలాగే చేశాడు.